మీ ఇంట్లో లక్ష్మీదేవికి సంబంధించి ఇటువంటి ఫోటోలు ఉంటే వెంటనే తీసేయండి. హిందువుల్లో చాలా మంది తమకు అష్టైశ్వర్యాలు కలగాలని తమకు ఇష్టమైన లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే ధనానికి ఆమె అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే అది జరుగుతుంది. కనుకే చాలా మంది లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భక్తులు తమ అనుకూలతలు ఇష్టాలను బట్టి వివిధ రూపాలు ఆకారాలు చిత్రాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తారు. కానీ మీకు తెలుసా, కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్రపటాలను పూజిస్తే ధనం రాదట. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుందట. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి పటాలను బొమ్మలను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించకూడదో తెలుసుకుందాం. గుడ్లు గోవ తెలుసు కదా, దానిపై లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మను పూజించకూడదట. దీంతో అంతా అశుభమే జరుగుతుందట. ధనం వచ్చింది వచ్చినట్టు పోతుందట. తామర పువ్వుపై లక్ష్మీదేవి నిల్చుని ఉన్న ఫోటో కాకుండా కూర్చుని ఉన్నట్టుగా ఉన్న ఫోటోను పూజించాలట. దీంతో అంతా శుభమే జరుగుతుందట, ఐశ్వర్యం సిద్ధిస్తుందట. గరుత్మంతునిపై విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటోను పూజించినా మిక్కిలిగా ధనం లభిస్తుందట, అంతా మంచే జరుగుతుందట. శేషతల్పంపై విష్ణువు పడుకుని ఉండగా ఆయన కాళ్ల వద్ద లక్ష్మీదేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట. కుబేరుని విగ్రహం లేదా ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే దాంతో లక్ష్మీదేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి అష్టైశ్వర్యాలను కలిగిస్తుందట. పాదరసంతో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే దీంతో అన్ని శుభాలే కలుగుతాయట. ధనం కూడా బాగా సమకూరుతుందట.